ఈ నిశ్చయ బుద్ధి అందరికీ ఒకే రకంగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికి ఉన్న నిశ్చయ బుద్ధి మరొకరికి ఉండాలని లేదు, మరొకరికి ఉన్న నిశ్చయ బుద్ధి ఇంకొకరికి ఉండాలని లేదు. ఇలా బుద్ధి ఇన్ని రకాలుగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏ బుద్ధిలో ఉన్నాం? ప్రస్తుతం ఇక్కడ మనం మోక్ష సాధనా బుద్ధిలోకి వచ్చాం. మరి ఇంతకు మోక్షం అంటే ఏమిటి? ఇప్పుడు అందరం అంటాం మోక్షం రావాలి, మోక్షం కోసం ఒక వ్రతంలో కూడా ఉంది స్త్రీలకు, తదియ గౌరీ వ్రతంలో మోక్షం రావాలని వాళ్ళు కోరుకుంటారు. మామూలుగా మంగళగౌరీ నుండి మొదలవుతుంది, అంటే మోక్షం రావాలనే కోరిక, సుమంగళిగా ఉండాలని, మోక్షం రావాలని ప్రతి మాతృమూర్తి కోరుకునేది. అయితే ఏమిటి మోక్షం అంటే? ఇప్పుడు పరలోకం ఉంది అనుకుందాం. పరలోకం ఉంటే మరి మనం గతించిన తర్వాత, లేక ఇంతవరకు గతించిన వాళ్ళు, ప్రూఫ్ ఏం లేదు. వాళ్ళు పోయి మళ్ళీ నేను ఈ లోకంలో ఉన్నాను నాయనా అని మనకేమి సాక్ష్యాలు లేవు, చెప్పలేదు. పోనీ దానికి ఒక వీసా కానీ పాస్పోర్ట్ కానీ లేవు వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియడానికి. కనుక ఆ పరలోక ఉందా లేదా అని చెప్పడానికి ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మోక్షం అనే చెప్పడానికి కానీ, పరలోకం అని చెప్పడానికి కానీ ప్రమాణాలు ఉన్నాయి. ఏమిటి ఆ ప్రమాణాలు? మన పెద్దలు ఏం చేశారంటే, చాలా జాగ్రత్తగా మనం వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళము, తెలివి కళ్ళ వాళ్ళం అవుతామని ఊహించి ముందుగానే వాళ్ళన్నీ పర్ఫెక్ట్గా చేసి పెట్టారు. వాటినే మనం ఉపనిషత్తులు అంటాం. ఆ ఉపనిషత్తులలో చెప్పబడిందే జ్ఞానం. దానికి భిన్నంగా ఏది ఉన్నా కూడా అది జ్ఞానం అనబడదు, కానీ అజ్ఞానం అని కూడా అనబడదు. సాధారణ జ్ఞానము, సామాన్య జ్ఞానము, లోక జ్ఞానము, శాస్త్రజ్ఞానము, విశేష జ్ఞానము అనవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కూడా విశేష జ్ఞానం. మన మేధస్సు ద్వారా ఇప్పుడున్న ఈ యంత్ర పరికరాలతో తయారు చేసుకోబడిన జ్ఞానం, అది మన అనుకూలానికి చేసుకున్నాం. ఇప్పుడు కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీ వేసుకున్నట్టు. మనం ఇప్పుడు ఫోన్ బాగా తయారైంది, వాట్సాప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఇది తయారు చేసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనుకుంటుంటాం. నేను కూడా అంటాను చాలా మంచి పని చేశారని. కానీ ఎందుకు చేశారు అంటే, మన సౌకర్యం కొరకు చేశారు, సుఖపడడం కోసం చేశారు, మోక్షం కోసం చేయలేదు. ఇది వాట్సాపే కనుక మోక్షం ఇస్తుందంటే నేను ఒక 10 కొంటాను, అంటే మోక్షం రావడం కోసం. మరి ఈ తయారు చేసిన వాడికి ఏమైనా మోక్షం వచ్చిందా? రాలేదు. ఒప్పుకుంటాడు, నేనేదో ఆ కంపెనీ వాళ్ళు నాకున్న టెక్నాలజీని బట్టి దాన్ని ఇచ్చారు, నేను చేశాను, నాకు వాళ్ళు ఇన్ని డాలర్లు ప్రైజ్ ఇచ్చారు, లేకపోతే అవార్డు ఇచ్చారు, సన్మానం చేశారు అంటారు. అంటే అర్థం ఏమిటి? ఈ వస్తు ప్రపంచం అంతా, ఒక్క మాటలో చెప్పాలంటే దృశ్య ప్రపంచం అంతా ఏమిటంటే విశేష జ్ఞానము కలిగిన విషయం మాత్రం. ఇక మరి దీనికి అతీతమైంది ఏది ఉందో, అదృశ్య ప్రపంచం ఏది ఉందో, కనపడని ప్రపంచం ఏది ఉందో, అందులోనే పరలోకం ఉంది, అందులోనే మోక్షం ఉంది అని ఈ ఉపనిషత్తులు ఘంటాపదంగా చెప్పారు. ఇప్పుడు ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు అనేది ఇప్పుడు ఇందాక చెప్పినట్టే, సంశయ బుద్ధి ఉన్నవాళ్ళు నమ్మరు. ఇప్పుడు నమ్మినట్టే ఉంటాం. సంశయ బుద్ధి ఎంత ప్రమాదం అంటే, ఈ క్షణంలో ఇక్కడ విన్నదంతా కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కాస్త మనం ఇది అయిపోయిన తర్వాత, బయటకు వెళ్ళిన తర్వాత, వేరే వ్యవహారంలో పడిన తర్వాత మళ్ళీ సంశయం వచ్చి చేరుతుంది. అంటే సంశయంలో అంత ప్రమాదం ఉంది. అందుకే బుద్ధి అనేది ఇక్కడ స్థిర బుద్ధి అంటాం. ఈ స్థిర బుద్ధి కలిగేంత దాకా ఈ జ్ఞానం శ్రవణం చేయమని చెప్పారు. జ్ఞానయోగం అని, రాజయోగం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ బుద్ధిని రాపిడి పెట్టేంత వరకు, మనకు చిన్నప్పుడే ఈ ఉపనిషత్ విజ్ఞానం బాగా మనకు మేధస్సుకు వస్తే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదు. మనం ఇప్పుడు ఇందులోకి ఈ మధ్యకాలంలో ప్రవేశించాం, వయస్సు మీరిన తర్వాత ప్రవేశించాం. ఇప్పుడు మనం ఆ ఉపనిషత్తు విజ్ఞానాన్ని మొత్తం ఆకలింపు చేసుకోవాలంటే మన సమయం, జీవిత కాలం సరిపోదు.
కాబట్టి మనం అంతా కూడా యుక్తిని ఉపయోగించాల్సింది యుక్తిని ప్రదర్శించాలి షార్ట్ కట్ గా ముందుకు వెళ్ళాలి మనం చేరాలనుకున్న గమ్యం చేరాలంటే మన జీవిత కాలం సరిపోదు మనం 40 50 ఏళ్ళు వచ్చాక ఇందులోకి ఎంటర్ అయినాం ఇప్పుడు మనం మొట్టమొదటి నుంచి అంతా కూడా వేదం అంతా ఉపనిషత్తులన్నీ కూడా కంఠోపాఠం చేసి దానంతా అవగాహన చేసుకొని శాస్త్ర పద్ధతిగా వెళ్ళాలంటే ఇప్పుడు మన శక్తి సరిపోదు కాబట్టి మనమంతా షార్ట్ కట్ లో వెళ్తాం ఈ షార్ట్ కట్ లో వెళ్ళడానికే ధారణాయోగం అని పేరు మనం పూర్తి ఉపనిషత్తులన్నింటిని తీసుకునే సమయం ఇప్పుడు లేదు తెలుసుకునే శక్తి కూడా లేదు కాబట్టి మనం ఈ ధారణాయోగంలో ఏం చేస్తామంటే షార్ట్ కట్ లో వెళ్తాం అయితే షార్ట్ కట్ లో వెళ్తున్నామని ఎవరికి చెప్తాము అంటే దీని మీద శ్రద్ధ విశ్వాసం ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకే చెప్తాము దారిన పోయే వాళ్ళందరికో లేకపోతే జనరల్ మీటింగ్ లోనో ఇలా చెప్పాము అనుకోండి అది పొరపాటు అవుతుంది అంటే తప్పర్థం చేసుకుంటారు ఇప్పుడు మనకు మహర్షులు అందించారే ఈ విషయాన్ని మహర్షులే అందించారు ఉపనిషత్తులన్నీ మహర్షులే చెప్పారు మనం ఒక్కసారి ఉపనిషత్తులన్నింటి సారమును తీసుకొని మనం ముందుకెళ్తున్నామని బహిరంగంగా మనం చెప్పడానికి అధికారం లేదు ఇదేదో మనం అంటే టెక్నిక్ను ఉపయోగించుకునేవాడు ఏం చేస్తారంటే ఎంతో సీక్రెట్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే పక్కవాడికి చెప్తే అది ఓపెన్ సీక్రెట్ అవుతుంది అది దీని రహస్యం తెలిసిపోతుంది అందరికీ అని చెప్పరు అందుకోసమే మనం కూడా చాలా వరకు ఇది బహిరంగం చేయకుండా వీలైనంత వరకు మనలో సంశయం రాకుండా ఉండేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి మరి జ్ఞానాన్ని ధారణ చేస్తే బుద్ధి ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని ధారణ చేయాలనుకున్నాం అప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని తీసుకొని తీసుకున్నది నిలబడాలి ఆ బుద్ధిలో ఈ తీసుకున్న జ్ఞానము స్టాండ్గా ఉండాలి విన్నంతసేపు విని మళ్ళీ మర్చిపోవడం కాకుండా మతి మరపు కూడా మనకొకటి ప్రమాదం ఉంది అది బుద్ధికి సంబంధించిందే చాలామంది మనస్సు మీదనే కామెంట్ చేస్తుంటారు మనస్సు మీదనే మాట్లాడుతుంటారు కానీ మనస్సు అనేది చాలా చిన్న స్థాయి బుద్ధి అనేది కొద్దిగా పెద్ద స్థాయి మనం ఇప్పుడు బుద్ధితో మాట్లాడుతున్నాం బుద్ధితో వింటున్నాం బుద్ధితో గుర్తుపెట్టుకుంటున్నాం ఇప్పుడు జ్ఞాపక శక్తి ఏకాగ్రత తర్వాత మతి మరుపు అంటే జ్ఞాపక శక్తికి వ్యతిరేకమే మతి మరుపు ఇవన్నీ బుద్ధికి సంబంధించినవి అసలు మనస్సు యొక్క పాత్ర ఏముండదు మనం అనవసరంగా మనస్సు మనస్సు అని మనస్సును అది పదే పదే అది అలవాటు అయిపోయింది అందరికీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా నా మనస్సు ఏం బాగలేదని చెప్తారు డాక్టర్ మనస్సు బాగలేదు మొదలు అంటే ఆ ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో ఆయన కూడా ఒక డ్యూటీగా చేస్తాడు కానీ మనస్సుకు ట్రీట్మెంట్ ఎలా చేయగలుగుతాడు అసలు మనస్సు అనేది దొరికితే కదా పట్టుకోవడానికి ట్రీట్మెంట్ చేయడానికి కనుక మనస్సుకి సంబంధమే లేదు బుద్ధికి సంబంధం ఉంది ఆయన బుద్ధితోటి ఎంబీబీఎస్ చదివాడు లేకపోతే ఒక ఎండీ చేశాడు కాబట్టి మనకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు ఇక్కడ మన బుద్ధికి కూడా కాదు ట్రీట్మెంట్ చేసేది ఈ బాడీకి ట్రీట్మెంట్ చేస్తాడు ఏ పార్టీకి ఆయన చదువుకుంటే ఆ పార్టీకి చేస్తాడు ఒకవేళ జనరల్ ఫిజిషియన్ అయితే ఏదైనా జ్వరం వస్తే జలుబు వస్తే టాబ్లెట్స్ ఇస్తాడు అది అంతవరకే నాకు అంతవరకే తెలుసు అంటాడు ఏ గైనకాలజిస్ట్ అయినా మళ్ళీ దేవుణ్ణి ప్రార్థన చేసుకోమ్మా అని చెప్తుంది కానీ నన్ను ప్రార్థన చేయండి నేనే దేవుణ్ణి అని కత్తి పట్టుకోదు అదే మాదిరిగా ఇక్కడ మనం బుద్ధిని సక్రమమైన పద్ధతిలో పెట్టాలి సక్రమమైన పద్ధతిలో పెట్టడానికి మిగతా 4 ఉపాయాలు పనికొస్తాయి అంటే ఈ ధారణ ఏదైతే జ్ఞానం ఉందో ఇది ప్రతిదానికి అవసరం మంత్రానికి కావాలి లయకు కావాలి శక్తి యోగానికి కావాలి తర్వాత క్రియాయోగానికి ఎలాగూ కావాలి ఇక ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో క్రియాయోగం మీద చాలా వస్తున్నాయి వీడియోలు కుండలిని యోగం అని క్రియాయోగం అని దాన్నే రాజయోగం అని అద్భుత శక్తులు ఉన్నాయి బ్రహ్మాండం కనిపిస్తుందని ఉన్నాయి నిజమే కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఒక భావాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది
క్రియాయోగం యొక్క తంత్రయోగం యొక్క సారాంశం ఏమిటంటే ఒక భావాన్ని సాధారణ స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మాత్రమే తీసుకెళ్తుంది. భావం ఎప్పుడు కూడా అంతే చేస్తుంది. ఇప్పుడు నేను ఒక భావన చేస్తున్నాను, ఒక గులాబీ పువ్వును భావన చేశాను అనుకోండి. అది ఎక్కడి నుండి భావన చేస్తాను? ఆ గులాబీ మొక్క నుండి పువ్వు తెంపాను, ఆ తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను. ఇంతవరకు భావన చేశాను అంటే మొక్కలో ఉన్న పువ్వుని అమ్మవారి పాదాల చెంతకు చేర్చాను. కానీ ఇందులో ఏం జరిగింది అంటే ఒక ప్రయాస జరిగింది, ఒక క్రియ జరిగింది, ఒక పని జరిగింది. ఏమిటి ఫలితం అంటే, నీకు మామూలుగా గులాబీ పూలు తెచ్చి అమ్మవారి పాదాల చెంత చేరిస్తే కొంత పుణ్యం వస్తుంది మన పెద్దలు చెప్పినట్టుగా. ఇప్పుడు మానసికంగా భావన చేస్తే ఏమవుతుంది? రెట్టింపు పుణ్యం వస్తుంది, నాలుగింతల పుణ్యం వస్తుంది. ఒక పుష్పాన్ని తీసుకెళ్ళి భావనలో, నా మానసికమైన భావనలో స్థితిలో నేను తీసుకెళ్ళి, అంటే ఇంకా మీకు సత్యంగా చెప్పాలంటే కుండలిని యోగంలో కింద అంటే మూలాధార చక్రము నుండి మన సుషుమ్న నాడిని సహస్రారం దాకా తీసుకెళ్తుంది. ఈ క్రియాయోగం తీసుకెళ్తుంది. అది కేవలం భావంతో జరుగుతుంది. ఆ భావం ఎవరితో జరుగుతుంది? బుద్ధి చేతనే జరుగుతుంది. అది బుద్ధి మాత్రమే ఆ భావాన్ని గట్టిగా పట్టుకొని తీసుకెళ్తుంది. ఇది ఒక ప్రక్రియ. ఇక్కడికి వెళ్ళి నాకు ఏం చేస్తుందంటే వెళ్ళి వదిలేస్తుంది. నువ్వు అక్కడ ఏం చేస్తావో నాకు తెలియదు, నేను ఇక్కడి దాకా నిన్ను తీసుకొచ్చాను. భావము అనేది ఒక వాహనంలాగా పనిచేస్తుంది, ఒక వాహకంలాగా పనిచేస్తుంది. బుద్ధికి వచ్చిన భావన ఈ క్రియాయోగంలో అక్కడి దాకా తీసుకెళ్ళి వదిలేస్తుంది. తర్వాత నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు, నా డ్యూటీ నేను చేశాను అంటుంది. ఇక మంత్రయోగం, మంత్రం అనేది కూడా ఒక ధారణ అని చెప్పాము. ఆ మంత్రం ఏం చేస్తుందంటే, మంత్రానికి ఒక మూడు నాలుగు రకాల బాధ్యతలు ఉన్నాయి. అందుకే అది కొద్దిగా మంత్రం అంటేనే రహస్యంగా చెప్పబడింది. రహస్యం అంటేనే మంత్రం. ఈ మంత్రం ఏం చేస్తుందంటే ఈ భావానికి తోడు చేస్తుంది. అందుకే ఈ చక్రాలన్నిటికి కూడా మంత్రాలని కలిపారు. చక్రాలన్నిటికి కూడా, షట్ చక్రాలన్నిటికి కూడా బీజాక్షరాలు ఉన్నాయి. అంటే మంత్రము భావం పక్కకి జరగకుండా ఈ మంత్రం పనిచేస్తుంది. అంతేకాకుండా మంత్రానికి కొంత శక్తి ఉంది. ఇప్పుడు మంత్రానికి ఎలా శక్తి ఉంటుందంటే, మనకు ఒక పేరు ఉంది. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నా పిల్లలు అనుకొని చెప్తున్నాను, నేను ఒక టీచర్ని అనుకొని చెప్తున్నాను. అయితే మంత్రంకు ఏముందంటే, మంత్రం అంటే ఏమిటి? ఒక పేరు. ఇప్పుడు నా పేరు అంటే చిన్నప్పుడు పెట్టిన పేరు విఠల శర్మ అని ఉంది. అయితే ఈ శరీరానికి విఠల శర్మకు ఏమిటి సంబంధం? ఏం లేదు. విఠల శర్మ అని ఎక్కడ రాసలేదు. నా నొసటి మీద కానీ, ఇక్కడ కొంతమందికి ఆఫీసర్లకు ఇక్కడ పెట్టుకుంటారు అది ఏదో షర్టు వేసుకున్నప్పుడు బ్యాడ్జ్లాగా, మనం అట్లా ఏం పెట్టుకోలేదు. కానీ తెలిసిన వాళ్ళందరూ నమస్కారం విఠల శర్మ గారు అంటారు. అయితే విఠల శర్మ అని పిలవంగానే నేను ఆ అంటాను. అంటే ఆ శబ్దం వల్లనే, ఈ శరీరానికి ఆ శబ్దం కలిపినందువల్ల మొత్తం శరీరానికి శరీరం స్పందిస్తుంది. ఇంత పెద్ద శరీరము, చిన్న పేరు అది, ఓ నాలుగైదు అక్షరాలు. విఠల శర్మ అనగానే ఆ అని ఎందుకు అంటున్నాం? పరిగెత్తుకొని ఎందుకు వెళ్తున్నాం? అదే మాదిరిగా ఆ మంత్రానికి అంత శక్తి ఉందని చెప్పారు. అయితే మీరు మనం ఏ మంత్రము స్మరిస్తే ఆ మంత్రములో ఉన్న శక్తి చేత ఆ మంత్రస్వరూపిణి అయిన స్వరూపమైన దేవత స్పందిస్తుంది. ఇది కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మళ్ళా సంశయ బుద్ధిలోకి వెళ్ళామా? మళ్ళీ జీరో. అంటే సంశయ బుద్ధిలోకి వెళ్ళనంతసేపే ఇది పనిచేస్తుంది. స్థిర బుద్ధితో వింటే మాత్రమే, విశ్వాస బుద్ధి చేత వింటే మాత్రమే ఇప్పుడు చెప్పింది ఫలిస్తుంది. అయితే ఈ పని ఈ మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం దాకా
తీసుకెళ్తుంది. మంత్రము జోడింపైంది భావానికి. అలా కాకుండా కేవలం ఈ భావం వదిలేయండి, కేవలం మంత్రమే తీసుకుందాం. మంత్రానికి ఏముందంటే కొన్ని ఇప్పుడు మామూలుగా పేర్లు పెట్టడానికే మనం ఇప్పుడు ఇన్న డిక్షనరీలు దాన్ని ఏమిటి గూగుల్ సెర్చ్లు చేస్తున్నాం పిల్లల పేర్లు పెట్టడానికి. మన ఋషులు ఏం చేశారంటే ఆ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదానికి వ్యుత్పత్తి అర్థాలు తీసుకొని ఆ అక్షరానికి ఆ అర్థాన్ని జోడింపు చేశారు. ఏ అక్షరం తీసుకుంటే దానికి ప్రతి మంత్రానికి కూడా ప్రతి పదార్థంతో సహా భావంతో సహా ఒక 5-6 అంగాలు తయారు చేశారు ఒక మంత్రానికి. ఒక మంత్రం అనేది ఇప్పుడు మామూలుగా సైంటిస్ట్ ఒక పదార్థాన్ని తయారు చేసి ఏదో కనుక్కున్నట్టుగా మన ఋషులు ఏం చేశారంటే మంత్రాన్ని అట్లా తయారు చేసి పెట్టారు. ఆ మంత్రం వల్ల శక్తి వస్తుంది, శక్తి జాగృతం అవుతుంది. కానీ ఆ మంత్రానికి నియమం ఏముంటుందంటే ప్రతి మంత్రం కూడా నియమాలతో కూడుకొని ఉంది. ఆయా నియమాలు పాటించాలి, అన్ని లక్షల జపం సంఖ్య కావాలి, అప్పుడే మంత్రసిద్ధి అవుతుందని చెప్పింది. అయితే ఇప్పుడు మనం ఒకవేళ అదే శాస్త్ర ప్రకారం వెళ్తే, ఆగమ శాస్త్ర ప్రకారం ఆ మంత్ర సిద్ధి కావడానికి ప్రయత్నం చేద్దామంటే లక్షల జపం చేయగలిగే సమయం కావాలి, అన్ని నియమాలు పాటించాలి. ఇవాళ కింద కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాం మనం, పద్మాసనం వేసుకోలేము, మరి గంటల కొద్ది జపం ఎలా చేస్తాం? జపమాల కూడా తిప్పలేకపోతున్నాం కీళ్ళ నొప్పుల వల్ల, అంటే జపం పూస తిప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితిలో మనం జపాలు చేసి లక్షల జపం చేసే పరిస్థితిలో ఇప్పుడు లేము. కాబట్టి అక్కడ కూడా మనం యుక్తిగా దాన్ని దాటవేయాలి. అంటే మంత్రాన్ని తీసుకుంటాము, అవసరానికి ఉపయోగించుకుంటాము, వదిలేస్తాము. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే ఇప్పుడంతా అదే ధోరణి ఉంది ప్రపంచంలో, అవసరానికి వాడుకొని వదిలేయడం. అంటే అర్థం ఏమిటి, సమాజం అట్లా తయారైంది తప్పుగా కాదు, ఇదంతా దైవ సృష్టి, అంతా పవిత్రమైంది, అంతా పవిత్ర భావంలో ఉన్నాం, కానీ అవసరానికి అనేది తప్పన్నమాట, అది శాస్త్రం ఒప్పుకోబడదు, ధర్మం అనబడదు. ధర్మం ఏమిటంటే అవసరం ఉన్నప్పుడైనా అవసరం లేనప్పుడైనా ఒకే మాదిరిగా ఉండడం అనేదే ధర్మం. అలాంటి ధర్మాన్ని మనం కలికాలంలో ఇప్పుడు ధర్మం వరుస క్రమక్రమంగా తప్పుతుంది కాబట్టి, తప్పుదారి పడుతుంది కాబట్టి అలా ఉపయోగిస్తున్నాం. సరే ఇప్పుడు మంత్రం అయిపోయింది, దాని తరువాత శక్తికి వచ్చాం. ఇప్పుడు ఈ శక్తి ఎందుకు చెప్పారంటే ఇవన్నీ బాధలు పోవడానికి, లేకుండా ఉండడానికి. మనం చిన్నప్పుడే బాగా ప్రాణాయామం చేసి యోగాసనాలు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్లు ఇలాంటివి ఏమీ రాకుండా ఉండేవి. ఈ నెక్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి రావు, వాస్తవానికి రావు. కానీ చిన్నప్పుడు మనం వినలేదు, మనకు చెప్పేవాళ్ళు సరిగ్గా చేయించేవాళ్ళు లేక మనం చేయలేకపోయాం. కానీ ఇప్పుడు మరి మనకు ఆ శక్తి కావాలి. ఈ కొద్దిది చేయడానికైనా, ఈ మనం తెలుసుకున్న ధారణాయోగంలో ఆ భావం నిలబడడానికి, అది జాగృతం కావడానికి శక్తి కావాలి. ఆ శక్తి కొరకు మనకు సామాన్యమైన అంటే మూడే ఆసనాలు చెప్పారు, మూడే ఉపాయాలు చెప్పారు, ఎక్కువ అక్కర్లేదు. ఆ మూడు మాత్రమే చేస్తే మనం ఇప్పుడున్న పరిస్థితిలో సులభంగా ధారణాయోగం చేయగలం. ఏమిటి ఆ మూడు ఉపాయాలు ధారణాయోగంలో శక్తికి సంబంధించినవి ఏమిటంటే, ఒకటి సులభ ప్రాణాయామం ఉంది. అంటే ప్రాణాయామం అనగానే మనం చాలామంది అంటే వాస్తవానికి అది చాలా గొప్ప విద్య, ప్రాణాయామం అనేది చాలా గొప్ప విద్య. మరి ప్రాణాయామం అనేది మరి ఇప్పుడు మనం కొంతమంది పెద్దవాళ్ళు అయితే చేయకూడదనే చెప్తారు, అభ్యాసం లేకపోతే చేయకూడదు, గురుముఖత నేర్చుకోవాలి, తర్వాత అభ్యాసం అయ్యేంత వరకు దగ్గరుండి నేర్చుకోవాలి, అందులో ప్రమాదం ఉంది అని వాస్తవమే. కానీ మరి ప్రాణాయామం ఎందుకు చెప్పబడిందంటే ప్రతి పూజలో ప్రాణాయామం వస్తుంది, సంధ్యావందనంలోనే వస్తుంది, 6 సార్లు ప్రాణాయామం చేయాలి. ఏ ప్రక్రియ చేసినా ఓం భూహు అది చెప్పాల్సిందే, ముక్కు పట్టుకోవాల్సిందే. ఊరికే ముక్కు పట్టుకోవడం కాదు ప్రాణాయామం అంటే,
మరి ఇన్నిసార్లు చెప్పబడిన దాన్ని మనం అది నెగ్లెక్ట్ చేసి ఏమాత్రం ఒక్కసారి కూడా చేసే పరిస్థితిలో లేకుండా అయినా సులభ ప్రాణాయామం ఒక్కటే. అసలు ప్రాణాయామం ఎందుకు అనేది మొట్టమొదటి. ప్రాణాయామం ఎందుకు అంటే శరీరానికేమో మనం ఈ యోగాసనాలు వ్యాయామం ఉంది, ఈ మనం ప్రాణశక్తికి సంబంధించిన ప్రాణవాయువును పీల్చుకుంటున్నాం, వదిలేస్తున్నాం, దానికోసమే ముక్కు ముక్కు రంధ్రాలు ఉన్నాయి. ఆ ముక్కు ముక్కు రంధ్రాల గురించి మనం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంటే అసలు గాలి లోపలికి వెళ్తుందా వెళ్ళట్లేదా అనే జాస కూడా మనకు లేదు. లేకుండా మనం జీవిస్తున్నాం, ప్రయాణం నడుస్తుంది. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే ఏదైనా జలుబైనప్పుడు లేదా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మందులు వేసుకుంటే నాసల్ డ్రాప్స్ అవి ఇవి అప్పుడు మనం శ్రద్ధ తీసుకుంటాం. ప్రతి విషయంలో అలాగే చేస్తున్నాము. అయితే ఈ ప్రాణాయామం ఎందుకు ఏర్పడ్డదంటే కేవలం మనకి ఏదైతే అత్యంత ప్రాముఖ్యమైన ఈ ప్రాణవాయువు ఉందో అది మనకు లోపలికి సరిగ్గా వెళ్ళాలి. అయితే లోపలికి ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ముక్కు రంధ్రాల ద్వారా వెళ్తుంది. మరి ముక్కు రంధ్రాలు రెండు ఉన్నాయి, ఒకటేమో పీల్చడానికి ఒకటేమో వదలడానికి. మరి ఏ ముక్కు నుండి పీలుస్తాము ఏ ముక్కు నుండి వదులుతాము అంటే ఒక ముక్కు అంటే సహజంగా కుడి ముక్కు నుండి, కుడి వైపు ముక్కు నుండి పీల్వాలి, ఎడమ వైపు ముక్కు నుండి వదలాలి. ఇది సిస్టమ్. అయితే మనము ఎంత పరీక్ష చూసినా, మీకు ఇంతకుముందు కూడా చెప్పిందే, ముక్కు దగ్గర మనకు ఏమాత్రం గాలి పీలుస్తున్నట్టు కానీ వదులుతున్నట్టు కానీ ఏమాత్రం తెలియదు. ఎప్పుడో బాగా ఊపిరి బట్టి దమ్ము తీసినప్పుడు తప్ప, లేదా రాత్రిపూట పడుకున్నప్పుడు శ్వాస ఆడకపోతే బాగా, లేదా బరువులు బాగా లేపినప్పుడు తప్ప తెలియదు. అయితే ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎడమ ముక్కు నుండి పీల్చడం, కుడి ముక్కు నుండి వదలడం జరుగుతుంది. కొందరికి ఒక ముక్కు రంధ్రం అసలే పనిచేయదు, ఒకే ముక్కు రంధ్రం నుండి పీలుస్తుంటారు, ఒకే ముక్కు రంధ్రం నుండి వదులుతుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులలో ఏర్పడిన మలినము, లంగ్స్లో ఏర్పడిన మలినము అది పేరుకుపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు బయటకు వస్తుందంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత బయటకు వస్తుంది. వృద్ధాప్యంలో అందరికీ కఫం రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాణాయామం చేయలేదు కనుక. చాలామంది వృద్ధులలో కఫం వల్లనే ఆయాసపడుతూ ఉంటారు, కాంక్షించి ఉమ్మేస్తుంటారు కదా. చాలామంది వృద్ధులకి ఆ ఇబ్బంది ఉంటుంది, వాళ్లకు లోపల ఊపిరితిత్తులలో మలినం ఏర్పడి అదంతా కూడా రక్తాన్ని పీల్చుకోలేక శ్వాస తీసుకోలేక అదంతా ఉమ్మి రూపంలో తెమడ రూపంలో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే సులభ ప్రాణాయామం చేయాలి. సులభ ప్రాణాయామం అంటే ఏమిటంటే దీంట్లో కుంభకం ఉండదు, కేవలం పూరకం రేచకమే ఉంటుంది. ఈ పూరకం రేచకం కూడా కుడి చేయి ద్వారా కుడి బొటనవేలితో కుడి ముక్కును నొక్కి పట్టి లోపల ఉన్న గాలిని వదిలేయడం, అంటే బలవంతంగా మన పొట్ట లోపలికి పోతే కానీ గాలి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనివల్ల పొట్ట కూడా తగ్గుతుంది. ఈ చేయడం వల్ల మనం గాలి పీల్చినా వదిలినా పొట్ట కదులుతుంటుంది బలవంతంగా పీల్చినప్పుడు, అయితే కిందికి వదిలేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మూసేస్తాం. ఇప్పుడు లోపలి గాలి బయటకు వదిలేస్తాం ఎడమ ముక్కు రంధ్రము ద్వారా. ఇప్పుడు కుడి ముక్కు రంధ్రం ఓపెన్ అయింది, ఈ కుడి ముక్కు రంధ్రం నుండి గాలి లోపలికి పీల్వాలి. ఎంత పీల్వగలిగితే అంత. అప్పుడు మళ్ళీ దీన్ని మూసేయాలి. ఇప్పుడు పీల్చిన గాలిని మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రము నుండి నెమ్మదిగా వదలాలి. ఇట్లా ఒక రెండు మూడు సార్లు చేస్తే చాలు, ఎక్కువ సమయం అక్కర్లేదు. ప్రారంభంలో ఒక మూడు సార్లు చేయండి, ఉదయమో మూడు సార్లు. అయితే ఇది బాగా తిన్న తరువాత కానీ ఆకలి బాగా వేస్తున్నప్పుడు కానీ చేయకూడదు, అంటే తిన్నది జీర్ణమైన తర్వాత. అందుకే ఉదయము సంధ్యా సమయం, అందుకే సంధ్యా సమయంలో పొట్ట ఖాళీగా ఉంటుంది, అంటే ఆయాసం ఏమీ కాదు. ఉదయం సంధ్యా సమయం అంతే, సాయంత్రం సంధ్యా సమయం అంతే. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 6 గంటల వరకు మనకు పూర్తి జీర్ణం అయిపోతుంది. అప్పుడు మనం
ఈ సంధ్యావందనాది ప్రక్రియలు, ప్రాణాయామ ప్రక్రియలు, యోగాసనాలు చేయవచ్చు. ఇక ఇది సులభ ప్రాణాయామం, ఇది ఒక్కటి చేయవలసింది. ఇక రెండవది ఏమిటంటే, ఈ ఆసనం ఉంది మామూలుగా మీరు జనరల్గా అందరికీ వెళ్ళకిలా పడుకోవడం అయితే అందరికీ వచ్చు. ఎంత ఆయాసం ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆయన చెప్పేది అదే, మీరు ముందు వెళ్ళకిలా పడుకోండి అంటాడు. ఏది టెస్ట్ చేయడానికి అంటే వెళ్ళకిలా పడుకోవడం అనేది నేర్చుకోవాలి. అంటే సహజంగా చాలామందికి ఏముంటుందంటే నిద్ర రాకపోతేనో అలవాటుగానో మనం పక్కకు తిరిగి పడుకుంటాం. కుడి పక్కకు తిరిగి పడుకోవడం కొంతమందికి అలవాటు, ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం కొంతమందికి అలవాటు, కొంతమందికి పక్కకు తిరిగి ముడుచుకొని పడుకోవడం కొంతమందికి అలవాటు, అలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటును బట్టి. అయితే వెళ్ళకిలా పడుకోవాలని అలవాటు చేసుకోవాలి. అయితే ఇక్కడ వెళ్ళకిలా పడుకున్నప్పుడు ప్రయోజనం ఏముందంటే దిండు అవసరం ఉండదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇది మన మొత్తం ఈ వెన్ను పూస దగ్గర నుంచి ఇక్కడి వరకు కరెక్ట్గా ఉంటుంది, ఒకే లెవెల్గా ఉంటుంది. ఎప్పుడైతే పక్కకు తిరిగితామో అప్పుడు దిండు అవసరం పడుతుంది. అంటే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి, ఈ భుజం దగ్గర నుంచి తల వరకు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కోసం దిండు అవసరం. అంటే పక్కకు తిరిగి పడుకున్నప్పుడే దిండు వాడాలి, కానీ నార్మల్గానైతే వెళ్ళకిలా పడుకోవడమే వీలైనంత అలవాటు చేయాలి. వెళ్ళకిలా పడుకోవడం వల్ల లాభం ఏమిటంటే, ఒకటి రక్త ప్రసారం సమానంగా జరుగుతుంది. అంటే ఎక్కువ తక్కువ జరగదు. మన మెదడు నుంచి ఈ గాలి బొటన వేలి వరకు మొత్తం ఒకే లెవెల్లో రక్త ప్రసారం జరుగుతుంది. ఎప్పుడైతే ఒకే లెవెల్లో రక్త ప్రసారం జరుగుద్దో అప్పుడు ఈ బ్యాడ్ సింప్టమ్స్ ఏమీ ఉండవు. హెడ్ఏక్ కానీ, కడుపు నొప్పి కానీ, కాలు నొప్పి కానీ ఏవి అంటే వేరే మనకు ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఇది రెండవది. మూడవది ఏమిటంటే ఆహారం తీసుకోవడం. మనం తినే ఆహారం ఉంటుంది. ఇప్పుడు శక్తి గురించే మాట్లాడుతున్నాం కదా. ఆహారం ఏమిటంటే మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుంటాం. మనకు అది అలవాటుగా అయింది. అంటే ఏం అలవాటు అయింది, చిన్నప్పుడేమో మనకు అలవాటు చేశారు, ముందు పచ్చడి కలుపుకో, తర్వాత శాఖం కలుపు కూర కలుపుకో, తర్వాత పప్పుచారు కలుపుకో, తర్వాత మజ్జిగ పెరుగు కలుపుకో అని ఇట్లా అలవాటు చేశారు మన పెద్దలు. అయితే అది 4-5 సంవత్సరాల నుంచి ఓకే, తర్వాత 50 సంవత్సరాల వరకు ఓకే. 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అదే అలవాటు కంటిన్యూ చేయడం మనం చేస్తూనే ఉన్నాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అయితే ఆహారం ఎందుకు అవసరం అంటే ఆకలి తీరడం కోసం అవసరం. నువ్వు వంకాయ తిన్నావా, బెండకాయ తిన్నావా, పెరుగు తిన్నావా, అన్నం తిన్నావా, రొట్టె తిన్నావా, ఉప్మా తిన్నావా, ఆకలికి అవసరం లేదు. నీకు ఆకలి వేసింది, ఆకలి తీరడానికి నువ్వు ఏది తిన్నా సరే, పల్లి పలుకులు తిన్నా సరే, లేదా 2 కాజులు తిన్నా సరే, 1 అరటిపండు తిన్నా సరే, అంటే ఆ భావన రావాలి. ఆకలి తీరడం కోసం తింటున్నాననే భావనతో తినాలి. అయితే ఎంతవరకు తినాలి అంటే త్రేన్పు రానంత వరకు తినాలి. బేకోట్ రావద్దు తింటుండగా. మనం భోజనం చేస్తుండగా త్రేన్పులు వస్తాయి, అవి రానంత వరకే తినాలి. అది వచ్చిందంటే ఒక సిగ్నల్, అది నీ కడుపు నిండింది, నువ్వు ముగించుమని. కానీ ఆ దాన్ని కూడా లెక్క చేయకుండా తిన్నామనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మన శరీరం బరువెక్కుతుంది, నిద్ర వస్తుంది, ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ 3 కనుక చేస్తే, అంటే ఇవి నేను మన వయస్సుకు తగినట్టుగా సింపుల్గా చెప్పాను. 1 సులభ ప్రాణాయామం చేయడం, 2 శవాసనం అంటారు అంటే వెళ్ళకిలా పడుకోవడం, 3 ఆహార నియమం 1 పాటించడం. ఈ 3 వల్ల మనకు ఈ ప్రస్తుత ధారణాయోగానికి కావలసిన శక్తి పుష్కలంగా వస్తుంది. ఇక ఇప్పుడు మన మిగతా వాటిల్లో నియమాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళని నేను విమర్శించట్లేదు, మనకు ఆ వసతి లేదంటున్నా. కొత్తిమీర రసం తాగమని, లేదా కూరలు ఇవే కూరలు తినాలని, నువ్వు
నేనేమంటానంటే నువ్వు శాకాహారం అయితే శాకాహారమే తిను, వేరే శాకాహారానికి కాకుండా వేరే ఆహారం తీసుకుంటే ఆహారం తీసుకున్నా సరే ఆకలికి తగినంత తినమని. మనం ఒక పక్షులు వస్తాయి మన ఇంటి ముందుకి, అంటే ఇవన్నీ నేను ఉదాహరణగా చెప్తున్నా మీకు గుర్తుండడం కోసం. పక్షులు వస్తే మనం గింజలు వేస్తాం, వేస్తే ఏం చేస్తుందంటే అక్కడ మీరు పిడికడ గింజలు వేసినా సరే ఒక పక్షి వచ్చి రెండు మూడు గింజలు నాలుగైదు గింజలు తిని వెళ్తుంది. అక్కడ మీకు ఎన్ని గింజలు ఉన్నా సరే అంటే దానికి ఆకలి తీరింది ఎంత అంటే ఆ రెండు గింజలతో ఆకలి తీరింది. అక్కడ పక్కన ఉన్న చిప్పలో ఒకసారి ముక్కుతో నీళ్లు తాగి వెళ్తుంది. మరి నీళ్లు కూడా ఎన్ని తాగాలి? పూర్వకాలం నుండి కూడా గోరువెచ్చని నీళ్లు తాగమనే చెప్పారు మన పెద్దలు. మనకున్న శాస్త్ర నియమంలో కూడా అదే ఉంది, గోరువెచ్చని నీరు తాగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ఒకటి, నీళ్లు ఎన్ని తాగాలి అంటే భోజనం చేసిన తర్వాత తాగొద్దని ఎందుకు చెప్తారంటే ఆల్రెడీ కడుపు నిండి ఉంది భోజనంతో, మళ్ళీ నీళ్లు పోసామనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని భోజనం కొంచెం పలచబడ్డ తర్వాత అంటే తిన్నదంతా కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత నీళ్లు తాగితే తొందరగా అది రక్తం కావడానికి అవకాశం ఏర్పడుతుంది, ఇంకా పలచగవుతుంది, మజ్జిగ చేసినట్టు అవుతుంది. అందుకోసం అది చెప్పారు. ఇక లయ యోగం ఉంది, అంటే యుక్తి. నేను అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మీరు దూరం వెళ్ళే వాళ్ళు తర్వాత వినాల్సి ఉన్న వాళ్ళు కూడా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునే విధంగా నేను ఒకసారి ఐదింటిని కూడా స్పృశిస్తున్నాను, అంటే పరిచయం చేస్తున్నాను. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉంది కాబట్టి తెలియడం కోసం. లయ యోగం అనేది యుక్తికి సంబంధించింది. ఏం చెప్పారంటే నువ్వు ఇవన్నీ వద్దు నాయన, నువ్వు భావం పెట్టుకొని ఆ మూలాధార చక్రం నుండి సహస్రారం దాకా షట్ చక్రాలు సాధించి సహస్రారంకి వచ్చిన తర్వాత ఏం చేస్తావు, అవన్నీ అంత ఇబ్బంది పడకు, అలాగే ఈ మంత్ర సాధన కూడా నువ్వు చేయలేవు అని మన ఋషులు ఏం చేశారంటే ఈ చిన్నపిల్లవాడు కనుక నిద్రపోకపోతే ఏం చేస్తుందంటే తల్లి కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ జోపాట లాలిపాట పెడతారు, తొందరగా పడుకోవాలి. వాడు పడుకుంటే కానీ మనం పడుకోలేదు, ఇప్పుడు తొందరగా పడుకుంటే మళ్ళీ తొందరగా లేస్తాడు మేల్కొంటాడని చిన్నపిల్లవాడిని పడుకోబెట్టడానికి జోపాట లాలిపాట ఎలా ఉపయోగపడుతుందో ఈ మనకు ఈ యోగ సాధన బుద్ధి మనల్ని స్థిరబుద్ధి రావడానికి ధారణ కోసం ఏం చెప్పారంటే ఈ లయ యోగం చెప్పారు. అంటే లయ యోగం అంటే ఏమిటి, నీకు ఇష్టమైంది ఏదో ఒక పాట ఉంది, ఉదాహరణకి సంగీతం సామవేదం అంటారు దాన్ని, వేదాలలో కూడా సామవేదం అంటే దేవతలందరూ కూడా స్తోత్రప్రియులని స్తుతిప్రియులని వాళ్ళకి స్తోత్రం చేస్తే ఆనందం. ఇప్పటికైనా మన చిన్నపిల్లలు కూడా వాడికి ఆ పాట తెలియదు, మనం రికార్డింగ్ వేస్తే మాత్రం డ్యాన్స్ చేస్తుంటారు, రకరకాల హావభావాలు చేస్తారు చిన్నపిల్లలు. వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఎవరిచ్చారో తెలియదు, కానీ అక్కడ సౌండ్ వస్తే మాత్రం దానికి ఆ లయబద్ధంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. అదే మాదిరిగా మనకు కూడా ఒక వీణా నాదం, ఒక వేణునాదం లేదా ఒక లయబద్ధమైన ధ్వని, సంగీత ధ్వని, దాంట్లో లీనం కావటం, అంటే అదే పదే పదే అంటే మార్చకుండా ఇవాళ ఒక పాట విని రేపు మరొకటి ఎల్లుండి మరొకటి కాకుండా ఒకటి ఎంచుకున్నాం అనుకోండి, ఒకటి నచ్చింది, ఆ నచ్చిన దాని మీద మనం పదే పదే లీనం కావడానికి ప్రాక్టీస్ చేయడం, లయం కావడానికి ప్రాక్టీస్ చేయడం, ఇది లయ యోగానికి సంబంధించి. ఈ లయ యోగంలో రెండున్నాయి, ఇదేమో ప్రాథమిక దశలో చెప్పబడేది. ఇక లయం అంటే ఏమిటంటే ఇప్పుడు ఇందాకన్నా మనస్సుని ఆత్మలో లీనం చేయడం కూడా లయం అవుతుంది. మనస్సును ఆత్మలో లీనం చేయాలి. ఇప్పుడు ఆత్మ ఏమైందంటే మన శరీరాన్ని ధారణ చేసింది, అంతవరకు బాగానే ఉంది. ఆత్మ ఉంటేనే శరీరం ఉంటుంది, శరీరం ఉంటేనే ఆత్మ ఉంటుంది. ఆత్మ శరీరంలోకి వచ్చింది, వచ్చి నాలుగు రూపాలు అయింది, మనస్సు అయింది, బుద్ధి అయింది, చిత్తమైంది, అహంకారమైంది. ఈ నాలుగు రూపాలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ మనం ఆత్మలోకి రావడానికి అంటే మళ్ళీ మనస్సు నుంచి మొదలుపెట్టాలి.
ఈ మనసు ఏం చేస్తుందంటే ఇప్పుడు చెప్తే వినదు. మనసుకి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అంటే 60 ఏళ్ళు. నీకు మనకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయో అన్ని ఏళ్ళు మనసుకి ఇప్పుడు అది వినదు. చిన్నప్పుడైతే వింటుంది కానీ ఇప్పుడు వినదు. అందుకని ఏం చేశాం, బుద్ధిని పట్టుకున్నాం. బుద్ధికి ఏం చేశాం, ధారణ యోగం చెప్తున్నాం. ఈ బుద్ధి ధారణ యోగంకి వచ్చిన తర్వాత చిత్తం వస్తుంది. అప్పుడు ఈ మూడవది చిత్తం. చిత్తం ఏం చేస్తుందంటే మీరు ఇందాక చెప్పినట్టే ఈ బుద్ధి అంతా వింటుంది. బుద్ధి అంతా వింటుంది, విన్నప్పుడు బాగానే ఉంటుంది. దీన్ని ఎప్పుడు మనం క్రియాక్షేత్రంలో పెడతామంటే క్రియాక్షేత్రంలో పెట్టేటప్పుడే చిత్తం అవసరం. దాంట్లో చిత్తం కోసం ఉంది, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్య అంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి అంటే అర్థం ఏమిటి, కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అనేది మూడవది. మనం ఏమనుకుంటున్నామంటే ధ్యానమే ఇప్పుడు ఇప్పుడు అందరికి అర్థమైంది ఏమిటంటే అందరికి అర్థమైంది నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు అందరూ ధ్యానం అనగానే కాన్సన్ట్రేషను, తర్వాత యోగ, తర్వాత ఇవన్నీ అనుకుంటున్నారు. అదంతా ధ్యానంలో లేదు. 2-3 గంటల ధ్యానం ఉండదు. ధ్యానం అంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అయితే నిద్ర హాయిగా ఉంటుంది. ధ్యానం చేస్తున్నామని చెప్తారు పెద్దవాళ్ళకి, కూర్చుంటారు, బ్రహ్మాండమైన నిద్ర లోపల జరుగుతూ ఉంటుంది. ఒకటి అదైనా కావచ్చు. రెండవది బద్ధకం. ఇప్పుడు మనం పూజ చేయాలంటే అభిషేకం, పంచామృతాలు కావాలి, అగరబత్తులు కావాలి, అవన్నీ కడగాలి, అవన్నీ ఓపాలి కదా. వద్దు, ఇవి పూజలంతా మా నుంచి కాదు, నేను హాయిగా 1-2 గంటలు కళ్ళు మూసుకొని కూర్చుంటాను, మాకు ఏ పూజలు అవసరం లేదు, మాకు ఏ పూజలు చేయాల్సిన పని లేదనే ధీమాలోకి వెళ్ళారు. అది చాలా ప్రమాదం. అంటే ఇటు కాకుండా అటు కాకుండా అయ్యే పరిస్థితి ఇప్పుడు వచ్చింది సమాజంలో. ఈ 2-3 గంటల ధ్యానం అనే పరిస్థితి ఎక్కడికి తీసుకొచ్చిందంటే అంటే పూర్తిగా మన దిగజారిపోయే దగ్గరికి వచ్చింది. ఇటు పూజలు పోయినాయి, అటు ధ్యానము లేదు, బద్ధకం తయారైంది. ఏది 2-3 గంటల ధ్యానం అనేది తప్పుగా అనుకోవద్దు. నేనంటే స్టడీ చేసి అనుభవించి చెప్తున్న విషయం. అది నా అనుభవంలో కూడా జరిగింది. కనుక ఇది తెలుసుకోకపోతే మనం ఇంకా ప్రమాదంలోకి వెళ్తాం. అంటే శరీరం కూడా లేవలేని పరిస్థితి వస్తుంది. కనుక ధ్యానం 2-3 గంటలు ఉండదు. మనకేం చెప్పారంటే శాస్త్రంలో ధారణ కనుక 12 ప్రమాణాలు అయితే ఒక ధ్యానము, ఒక ధ్యానం 12 ప్రమాణాలు అయితే సమాధి అని చెప్పారు. నీకు ధ్యానం ఎంతసేపు ఉంటుందంటే 40 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఒక దానికి ఉదాహరణ కూడా ఎంత చక్కగా చెప్పారంటే ఒక గర్భంలో నుండి ఒక శిశువు రావడానికి 40 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు మ్యాక్సిమం. నేను చెప్పేది మ్యాక్సిమం. ఇప్పుడు ఏదో ఇంజెక్షన్లు ఇచ్చి ఒత్తిడితో తీయడం కాదు. అయితే 40 నిమిషాల సమయం కంటే ఎక్కువ ధ్యానం ఉండదు, ఏ ధ్యానం ఉండదు. ఉండదు అంటే అర్థం ఏమిటి, 40 నిమిషాలు దాటితే నువ్వు సమాధిలోకి వెళ్ళినట్లు లెక్క. సమాధి అంటే అర్థం ఏమిటి, ఇక నీకు అంటే శరీరం మీద స్పృహ ఉండదు, ఏక లక్ష్యంతో ఉంటావు, ఒకే లక్ష్యంతో ఉంటావు సమాధిలో. ధారణ పోషణయోహ సమాధి అని చెప్పారు పతంజలి దాంట్లో. అంటే ధారణను పోషిస్తూ ఏ ధారణ అయితే ఇక్కడ మొదలైందో ఆ ధారణతో ధ్యానం అనేది ధారణకు సమాధికి ఒక వారధి లాంటిది, వంతెన లాంటిది. అంటే మెల్లమెల్లగా ధారణ ఏం చేస్తుందంటే ధ్యానము ద్వారా సమాధిలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మనకు సమాధి అవసరం లేదు. మనం సమాధి కోసం అంత యోగులం కావాల్సిన పరిస్థితి లేదు. ఇంకా మనం ప్రాపంచికంగా చేయవలసినవి చాలా ఉన్నాయి, అంతే జ్ఞానం కావాలి మనకు. ఇప్పుడు అందరం సమాధిలోకి వెళ్తే ఈ అమ్మగారు ఈ మఠము ఎక్కడ పోతారు, ఎవరు చూస్తారు? అంటే సమాధికి వెళ్ళమని చెప్పబడలేదు. సమాధి అనేది ఈ 40 నిమిషాల ధ్యానమే నీకు సమాధిలోకి వెళ్ళేంత శక్తి తెస్తుంది. అంటే సమాధిలో ఉండే యోగులు ఏ శక్తి కలిగి ఉంటారో
ఆ శక్తి నీకు 40 నిమిషాల ధ్యానంలో వస్తుంది. మరి అటువంటి 40 నిమిషాల ధ్యానం వదిలేసి మీరు 2-3 గంటల ధ్యానము ఇంకా మొన్న వరొచ్చి అన్నారు 6 గంటలు ధ్యానం చేయాలనిపిస్తుందని, అంటే దాని అర్థం ఏమిటి? తప్పు చేస్తున్నాడని అర్థం. అంటే తప్పించుకుంటున్నాడు లౌకిక కర్మల నుండి తప్పించుకోవడానికి. అంటే పాపం అంటే తెలియనితనంలో మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు, వాళ్ళకి అది తెలిసింది. ధ్యానం ఇలా చేస్తూ ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ధ్యానం అంటారు, ధ్యానం ఇలాగే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అని. ఈ 40 నిమిషాల ధ్యానంలో ఎంత శక్తి ఉందో చెప్తాను మీకు. ఈ 40 నిమిషాల ధ్యానంలో మనం కరెక్ట్గా 40 నిమిషాలు ధ్యానం చేయగలిగితే, అంటే ఏ ధారణ పొందావో ఆ ధారణకు సంబంధించిన ధ్యానం చేస్తే 24 గంటల నిద్రతో సమానం, ఇంకా 8 గంటల నిద్రతో సమానం. అంటే నీవు శివరాత్రి జాగరణ చేస్తాము, రేపు రాబోతుంది శివరాత్రి జాగరణ చేయాలంటే ఇప్పుడు అందరికీ ఆయాసం, మేల్కతో ఉండడానికి రకరకాల సినిమాలు చూడడము లేకపోతే వేరే భజన కార్యక్రమాలు హరికథ పురాణాలు చెప్పడము చేస్తుంటారు. కానీ నీవు ఉదయం లేచి 40 నిమిషాలు ధ్యానం చేస్తే నీకు ఏమాత్రం, ఉదయం అంతా ఏ విధంగా ఉంటామో రాత్రి అంతా అదే విధంగా ఉంటాం. ఈ పరిస్థితి ఇది ఎవరో కాదు, మన మహర్షి మహేష్ యోగి గారి అనుభవ ప్రక్రియలో ప్రాక్టికల్గా చెప్పబడింది, అందరి చేత ఆచరింపబడింది. అందుకే కంపెనీ వాళ్ళందరూ కూడా మామూలుగా ఈ మాన్యువల్ కంపెనీలు ఇప్పుడు అంటేనే మెషినరీ ఎక్కువ పెరిగింది. ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఇంత మిషనరీ లేదు కాబట్టి మాన్యువల్గా చేసేవాళ్ళే ఎక్కువ ఉండేది. అయితే వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి అంటే 40 గంటల ధ్యానంతో ఇంత శక్తి ఉంది కదా అని వాళ్ళతో ఎక్కువ పని తీసుకున్నారు. వాళ్లకు మెడిటేషన్ అలవెన్స్ కూడా ఉండేది, ఈ మెడిటేషన్ చేసినందుకు అలవెన్స్ కూడా ఇచ్చారు. ఇది ఎక్కడ జరిగిందంటే అప్పుడు ఎల్బీ నగర్లో ఈ శిరీష్ వాళ్ళ మెడికల్ ఫార్మా కంపెనీ వాళ్లకు జరిగింది. ఈ మాదిరిగా మెడిటేషన్ ఇన్సెంటివ్ అంటారా దాన్ని, అట్లా ఇచ్చారు వాళ్ళకు. అయితే ఈ ఇందులో శక్తి ఎంత ఉందంటే ఒకరోజు భోజనం లేకపోయినా, ఇప్పుడేమో మనకు మామూలుగా నీరసం వస్తుంది ఆహారం లేకపోతే, ఒకరోజు భోజనం లేకపోయినా ఉండగలుగుతాం. ఈ 40 నిమిషాల ధ్యానం వల్ల ఒకరోజు భోజనం లేకపోయినా కూడా మన గొంతు ఎండకపోవడం కానీ లేకపోతే నీరసం రావడం కానీ శక్తి తగ్గదు, శక్తి అదే మాదిరిగా ఉంటుంది. అలాగా మనం 40 రోజులు చేస్తే వారం రోజులకు సరిపడ ఆహారం లేకుండా ఉండగలం, వారం రోజులు నిద్ర లేకుండా ఉండగలం. అందుకే ధ్యానం అనే దానికి అంత శక్తి ఉంది. ఇప్పుడు 40 నిమిషాల ధ్యానాన్ని ఏమంటున్నామంటే ఉదయం 20 నిమిషాలు సాయంత్రం 20 నిమిషాలు చేయమంటున్నాం. 40 నిమిషాలు కంటిన్యూ చేయడం కష్టం కదా, మనకు 20 నిమిషాల సమయం అంటే ఎవరైనా ఉదయం పూట ఒక స్నానం చేసినంతసేపు లేదా ఆహారం తీసుకున్నంత సమయం 20 నిమిషాలు ఎవరైనా ఒప్పుకుంటారు, పిల్లలు కూడా సహకరిస్తారు, ఇంట్లో వాళ్ళు సహకరిస్తారు. కనుక ఉదయం 20 నిమిషాల ధ్యానము సాయంత్రం 20 నిమిషాల ధ్యానం చేస్తే మనము 40 నిమిషాల ధ్యానం చేసే యోగ్యత వస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు మార్నింగ్ 20 మినిట్స్ కేటాయించాలి, ఈవినింగ్ 20 మినిట్స్ కేటాయించాలి. దేనికి? ధారణా యోగానికి. అంటే ధారణా యోగానికి కావాల్సింది ఏమిటంటే ఓన్లీ మార్నింగ్ 20 మినిట్స్, ఈవినింగ్ 20 మినిట్స్. మిగతా 23 గంటల 20 నిమిషాలు మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చు. మీరు ఎంతసేపు పడుకుంటారు, ఏమేమి తింటారు, ఇందాక చెప్పిన ఆహార నియమం అవసరం. ఒకే ఒక నియమం ఏమిటంటే ఆకలి తీరేందుకు మాత్రమే ఆహారం తీసుకోవాలి. అది మీరు ఏ ఆహారం తీసుకుంటున్నారో అనవసరం. ఒక పక్షి గింజలు ఏ విధంగా తీసుకుంటుందో అక్కడ ఏది దొరికితే అది తీసుకోవడం. ఇక శక్తి కొరకు మాత్రం ఈ 3 ప్రక్రియలు చేయడం, ఈ 20 నిమిషాల సమయం కేటాయించడం. ఉదయం ఒకవేళ ఒకే సమయం కావాలని కూడా లేదు, ఇవాళ 6 గంటలకు కూర్చున్నారు 6:20 వరకు, రేపు ఏమైంది 7:20 నుంచి 7:40 దాకా కూర్చోవాల్సి వచ్చింది, అయినా ఇబ్బంది లేదు. ఎందుకు ఉదయం పూట ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చిందంటే ఇందాక చెప్పినట్టే తినంగానే భోజనం చేయగానే కూర్చోవడం
లేదా బాగా ఆకలి అయినప్పుడు కూర్చోవడం పనికిరాదని. మీరు ఆకలి తీరడం కోసమే ఆహారం తీసుకుంటే ఇబ్బంది లేదు, భోజనం చేయగానే ఇమీడియట్గా చేయొచ్చు. అంటే ఆహారం అంతే తీసుకోవాలి, మరి ఆకలి తీరడం ఆకలి తీరేంత వరకు. ఎవరి ఆకలి ఎంత ఉంటుందంటే ఒక్క అరచేయి మందమే ఉంటుంది, ఇంత మాత్రమే ఉంటుంది. ఎవరి అరచేయి, దీన్ని ఏమంటారంటే దోసెడు కూడా అనరు, అరచేతి. ఈ అరచేయి మందమే ఉంటుంది. ఈ అరచేయి మందం ఆకలి ఏ ఆహారంతో తీసుకుంటారో మీ ఇష్టం. ఇందులో పెరుగన్నం పెట్టుకుంటారా లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటారా, ఏది పెట్టుకుంటారో ఇంత తీసుకుంటే సరిపోదు. అంత ఆహారం తీసుకుంటే ఇమీడియట్గా చేయవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మనం తీసుకునే, అంటే ఇది నేను కఠినంగా చెప్పట్లేదు, క్రమక్రమంగా అభ్యాసం చేయాలి, నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గిస్తూ వస్తే ఆహారము అప్పటి వరకు వస్తుంది. ఇకపోతే జ్ఞానయోగంలో ఇంకొక అంశం ఉంది, అది చెప్పి ముగించుకుందాం. జ్ఞానధారణలో ముఖ్యమైన అంశం ఇప్పుడు అందరికీ తెలుసు, ఎవరి శరీరం వాళ్ళది. పిల్లలకి అంటారు కన్నా కన్నయ్యంత వరకే, తరువాత వాళ్ళ శరీరం వాళ్ళది, వాళ్ళ ఆకలి వాళ్ళది, వాళ్ళ వ్యవస్థ వాళ్ళది, ఎవరికి వాళ్ళమే. ఇప్పుడు ఈ ఎవరికి వాళ్ళమే ఒక్కొక్కరం ఉన్నాం, అంటే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ప్రవేశించిందని అది ఉపనిషత్తులు తీర్మానం చేశాయి. దీని మీద మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రతి ప్రాణిలో ఒక శరీరమే కాదు, మన శరీరమే కాదు, ప్రతి జీవజాలంలో జంతువులలో పక్షులలో అన్నిట్లలో కూడా ప్రాణం ఉన్న వాటిలన్నిట్లలో కూడా. ఇప్పుడు సైన్స్ వాళ్ళు హేతువాదులు చేసే వాదం మనకు అనవసరం. వాళ్ళు చెట్లలో కూడా ప్రాణం ఉంది, గుట్టలలో కూడా ప్రాణం ఉంది, రాళ్లలో కూడా ప్రాణం ఉంది, అవి కూడా పెరుగుతున్నాయని వాదన చేస్తారు. అది అంతవరకు కరెక్టే, కానీ అందులో ఆత్మ లేదు. కానీ ప్రాణం ఉన్న జీవజాలంలో ఆత్మ ఉంది అని తెలుసు. అయితే ఈ ఆత్మ ఉంది, ఓకే, అందరం ఒప్పుకుంటున్నాం, అది మనకు బాహ్య శరీరానికి కనబడదు. ఇది రెండో పాయింట్. ఈ శరీరంతో మనం ఆత్మను చూడలేము. మరి ఎలా చూడగలము? అయితే దీనికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన శరీరం లోపలి విషయాల కంటే బయట ప్రపంచం విషయం ముందు తెలుసుకోవాలి. అంటే ఇది ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా, ఈ ఆకాశము, భూమి, చెట్లు, చేమలు, గాలి, నీరు, తర్వాత నిప్పు, ఇవన్నీ కూడా పంచభూతాలతో ఏర్పడ్డాయి. మనం పుట్టక ముందు ఉన్నది, రేపు మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే మరి మనం ఈ మధ్యకాలంలో ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా ఏమంటారంటే, ఈ జ్ఞానం ఏమంటుందంటే, ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్తుంది. అంటే పరమాత్మ నుండే ఈ సృష్టి అంతా వచ్చింది అని చెప్తుంది. మరి పరమాత్మ నుండే సృష్టి వచ్చింది, ఆ పరమాత్మనే ఆత్మరూపంగా మనలో ప్రవేశించాడని చెప్తుంది. అయితే బయట చూద్దామా, ఈ శరీరంతో కనబడదా? లోపల చూద్దామా అంటే ఈ శరీరం లోపలికి వెళ్ళదా? లోపలికి మనకు చూడరాదు. లోపలికి మనం ఇప్పుడు అవి స్కాన్, ఎండోస్కోపీ అట్లాంటి స్కానింగ్ చేసినా కూడా ఆత్మ కనబడే పరిస్థితి లేదు. అయితే ఎలా మరి? ఇప్పుడు ఆత్మ లేదనడానికి వీల్లేదు, చూద్దామంటే కనబడదు. దీని మీద ఈ జ్ఞానం తయారైంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటంటే, కనబడని ఆత్మ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏం ప్రయోజనం? అంటే తొందరగా దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి, మనం ప్రయాణం తిరుపతి చేస్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ముందు తెలియాలి, ఎలా వెళ్ళాలో తెలియాలి. పోనీ తిరుపతి అంటే ఏమిటో తెలియాలి. మామూలుగా పిల్లలకు తెలియదు తిరుపతి అంటే. మనకు తెలుసు ఏడు కొండలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ ఉంటాయని తెలుసు. పిల్లలకు తెలియదు తిరుపతి అంటే ఏమిటి నాన్న, అక్కడ ఏముంటుంది, అవన్నీ ముందు అడుగుతారు వాళ్ళు.
అడిగితే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. తిరుపతి అంటే గాడ్స్ రోడ్స్ ఉంటాయి, కొండపైకి వెళ్ళే బస్సు వేరే ఉంటుంది, అక్కడి దాకా మనం ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. ఆ కొండలన్నీ పైకి ఎక్కిన తర్వాత అప్పుడు ఆ గోపురం, స్వర్ణ గోపురం కనిపిస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత క్యూలో నిలబడాలి. అందులో క్యూలల్లో అన్నీ కూర్చునే వసతి ఉంటుంది. ఇవన్నీ వాళ్లకు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ ఈ విధంగా చేస్తే వాడి మైండ్లో అంతా కూడా తిరుపతి డ్రాయింగ్ తయారవుతుంది. అదే మాదిరిగా మన ఉపనిషత్తులు తయారు చేసిన ఋషులు ఏమంటున్నారంటే, ఉపనిషత్తులు అపౌరుషేయం అన్నారు కానీ మహర్షుల ద్వారా వచ్చినది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ముందు ఏదైతే కనబడంది ఉన్నదో, ఆ కనబడని విషయాలు మన పిల్లలకి ఏ విధంగా చెప్తున్నామో ఆ విధంగానే ఈ కనపడని ఆత్మ గురించి మీరు తెలుసుకోండి. ముందు తెలుసుకున్న తర్వాత దాన్ని చేరుకోవడం కానీ ప్రయాణం చేయడం కానీ ఆ అనుభూతి పొందడం కానీ చాలా సులభం అవుతుంది అని చెప్తున్నారు. అందువల్ల ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే బయట ఉన్న ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపమై ఉంది, నిజమే. లోపల ఉన్న మన శరీరంలో ఆత్మ ఉంది, అది కూడా పరమాత్మ స్వరూపమే, ఆ పరమాత్మ యొక్క అంశమే వచ్చింది. అయితే ఏమిటి ఆత్మ అంటే దానికి మూడు సమాధానాలు చెప్పారు. అందులోనే తెలుసుకోవడానికి మూడు ఉన్నాయి. దాని స్వరూపం ఒకటి సత్తు, చిత్తు, ఆనందం అని చెప్పారు. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, అది నశించేది కాదు. చిత్ అంటే కేవలం జ్ఞానము వల్లనే తెలుసుకోబడేది, జ్ఞానమే జ్ఞానం వల్ల తెలుసుకోబడేది. ఇక మూడవది చెప్పారు ఆనందం అని చెప్పారు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేదని చెప్పారు. అందుకే ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అన్నారు ఉపనిషత్తులో వాక్యం ఇది. కనుక ఇప్పుడు ఏమర్థమైందంటే మనకు అదేదో పదార్థము కాదు. మనం ఏమనుకుంటామంటే ఆత్మ అనగానే ఏది నాకు చూపి అంటారు మామూలుగా. ఎవరన్నా మన పక్క వాళ్ళతో మాట్లాడితే చూపించమంటారు. చూపించడానికి అది పదార్థం అయితే కదా. అందుకే ఏమన్నారంటే ఆనందమే ఆత్మ అన్నారు. ఆ ఆనందం అనేది ఎట్లా ఉంటుంది అంటే, మామూలుగా మనకిక్కడ సుబ్రహ్మణ్య స్వామి శక్తిపీఠంకు వస్తే ఆనందం వచ్చింది. ఇది ఎంతసేపు ఉంటుందంటే మళ్ళీ మెట్లు దిగి కిందికి వెళ్ళగానే పోతుంది, ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండేది ఆనందం. నాకు ఇప్పుడు 100,000 రూపాయలు కావాలి అనుకోండి, ఈ 100,000 రూపాయలు వచ్చినంత వరకే ఈ ఆనందం, ఇవి ఖర్చు అయిపోయాయనుకోండి, లేదు ఆనందం లేదు. అంటే ఈ బాహ్య వస్తువుల వల్ల, కనిపించే వస్తువుల వల్ల కలిగే ఆనందం ఆనందం కాదు. ఇది కేవలం సుఖము మాత్రమే, సంతోషం మాత్రమే. ఆనందం అనేదానికి అంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆనందము మన పుట్టినప్పటి నుండి మళ్ళీ పోయే వరకు ఉండేది ఆనందం. అలాంటి ఆనందం పొందడానికి మనకిప్పుడు సగం వయస్సు గడిచిపోయింది. ఈ మిగిలిన సగం మాత్రంలో ఈ ఆనందాన్ని పొందాలి, అంటే బ్యాలెన్స్ ఉన్న ఏజ్లో ఆనందం రావాలి, అది ఆత్మ. అంటే ఇప్పుడు ఆత్మ అంటే ఏమి నిర్ధారణ అయింది? ఆనందమే ఆత్మ. ఆనందం అంటే తాత్కాలికం కాదు, ఈరోజుతో అయిపోయింది కాదు. ఈ నీకు 50 ఏళ్ళ ఆనందం దేనివల్ల వస్తుందో అది ఆత్మ. అది మీరు దానికి ఏమి చూపిస్తారో, ఆనందం రావడానికి ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనే ప్రయత్నం అంతా ధారణాయోగం చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అంటే సబ్జెక్టు దీనికి మళ్ళీ ప్రాక్టికల్కు లింక్ అయిందని. సబ్జెక్ట్ ఏమిటి, థియరీ ఏమిటి అంటే శాశ్వతానందాన్ని పొందాలి, అదే దాన్నే మోక్షం అన్నారు. మోక్షం అంటే ఏదో మనం గతించిన తర్వాత పరలోకంలో ఎక్కడో ఉంటుందని కాదు. ఈ ఉన్నప్పుడే నువ్వు సాధించావా, నీ మిగిలిన జీవితం అంతా ఆనందంగా గడుస్తుంది. ఈ ఆనందంగా గడుస్తున్నప్పుడు నీకు దుఃఖాలు వస్తాయి, అంటే కాళ్ళ నొప్పులు వస్తాయి, లేకపోతే లాస్ అవుతారు, 100,000 రూపాయలు దొంగలు ఎత్తుకుపోతారు,
లేదా ఉంగరం పడిపోతుంది లేదా ఏవో ఆటంకాలు అనారోగ్యం ఏర్పడుతుంది ఇవన్నీ కూడా లెక్కలోకి రావు నీ ఆనందం ఆనందంలోనే ఉంటావు అరే ఆనందం అంత గొప్పదా అంటే అనుభవిస్తే తెలుస్తుంది నా ఆనందం నాది మీ ఆనందం మీది నేను మీకు అక్కడ అందుకే దాన్ని ఏమన్నారంటే అపరోక్షానుభూతి అన్నారు ఇప్పుడు నేను చెప్తున్నంతా కూడా పరోక్షానుభూతి ఇలా ఉంటుంది ఉంటుంది ఉంటుందని నేను చెప్తాను కానీ ఆ ఉన్నదాన్ని పొందేవాడిని నేనవుతాను కానీ మీరు నేను చేయలేదు మీకు మీరే చేసుకోవాల్సి వస్తుంది దాన్ని పేరే అపరోక్షానుభూతి అన్నారు అపరోక్షానుభూతి అంటే మీకు మీరే పొందటం అక్కడ ఎవరి ప్రమేయం ఉండదు మీకు మీరే సాక్షులు మీకు మీరే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు దానికే స్వాత్మానందం అని పేరు ఆ స్వాత్మానందానుభూతి కావడం కోసమే ఈ జానప్రస్థము ఈ ధారణాయోగము ప్రయత్నం చేస్తుంది దీనికి మీరందరూ శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా మనం ఈ ధారణాయోగము ద్వారా జానప్రస్థంలో స్వాత్మానందాన్ని పొందుదాం.